హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్కుటెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే మనకు కేజీబీవీ ఇంటర్మీడియట్ బాలికలకు సంబంధించిందండి ఇంటర్మీడియట్ సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మీరు చూసుకున్నట్లయితే కేజీబీవీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను మీరు డైరెక్ట్గా త్రూ లింక్ ద్వారా అయితే మీరు వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఇంటర్మీడియట్ ట్వంటీ ట్వంటీ టూ అనే ఆప్షన్ ఉంటుంది థర్డ్ ఆప్షన్ కింద ఫైనల్కి వచ్చేస్తే సో ఇక్కడ అప్లికేషన్ ఫ్రమ్ ఫ్రంట్ ఫిల్లెడ్ అప్లికేషన్ దగ్గర ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి ముందుగా ఎంటర్ అయ్యే ముందు మనం ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకోవాలి స్టార్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట ట్వంటీ నైన్ నుండి స్టార్ట్ అయింది అలాగే ఎండ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ క్లోజ్ అయ్యేది వచ్చరికి ట్వెల్త్నా అనమాట ఈ మంత్ ట్వెల్త్నా అంటే జూలై ట్వ ట్వెల్త్న అయితే క్లోజ్ అవుతుందనమాట ఈ అప్లికేషన్ మనం ఫిల్ చేసే ముందు ఈ డీటెయిల్ చెక్ చేసుకొని తర్వాత ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసాక మనకు మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆధార్ నంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే వచ్చేసరికి కింద క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి ఒకసారి నా డేటా అయితే ఇచ్చి చూస్తాను ఎందుకంటే స్టూడెంట్ ఒక డేటా లేదా ఇలా మీరు డేటా ఇచ్చిన తర్వాత కింద లాగిన్ రైట్ నా లాగిన్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే ఇవ్వాలి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇలా జూమ్ చేస్తున్నట్లయితే వెల్కమ్ టు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అనే ఆప్షన్ వచ్చింది మీరు చూసుకోవచ్చు సో దాని మీద క్లిక్ చేద్దాం మనకు మొబైల్లో కాబట్టి పూర్తిగా చూపించదండి సర్వీసెస్ కావచ్చు హోమ్ పేజ్ కావచ్చు మీరు మొబైల్లో కూడా అప్లై చేయవచ్చు ఈజీగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ట్యాప్ చేసినట్లయితే హోము సర్వీసెస్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఇంటర్ అప్లికేషన్ తర్వాత ఇంటర్ ప్రింట్ అయితే మనం కేజీవి అప్లికేషన్ చేయాలి అంటే ఇంటర్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి ఇన్ కేస్ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రింట్ తీసుకోలేకపోతే ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకు ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలి కాబట్టి అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుద్ది మొబైల్లో కానీ సిస్టమ్స్లో కానీ సేమ్ ప్రాసెస్ అండి బట్ ఈ అప్లికేషన్స్ మొబైల్లో కూడా ఈజీగా చేసేవచ్చు దీనికోసం మనం ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మనం క్యూలో నుంచొని వరి అవ్వాల్సిన అవసరం లేదు అడ్మిషన్స్ అవుట్ విచ్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ స్టూడెంట్ ఒక పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ తర్వాత అప్లికెంట్ యొక్క పేరు తర్వాత సర్ నేము తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేయాలి తర్వాత జెండర్ ఓన్లీ ఫీమేల్ అని పడుద్దండి ఎందుకంటే ఓన్లీ లేడీస్ కాబట్టి కస్తూర్బా అనేది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఫాదర్ ఆర్ మదర్ మొబైల్ నెంబర్ ఫాదర్ కానీ మదర్ కానీ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇఫ్ ఎనీ ఏదైనా ఉంటే ఇవ్వండి లేదు అంటే నో అని పెట్టేయండి తర్వాత ఇఫ్ డిఫరెంట్ ల్యాబ్లెట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ ఎస్ పెట్టుకున్నట్లయితే మీరు ఎంత పర్సెంటేజ్లో ఉంది అన్నది ఏది కూడా మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ సో మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇచ్చేయాలి అడ్రస్తో పాటు అండ్ నెక్స్ట్ కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే ఫ్యామిలీ డీటెయిల్స్ ఈజ్ ఆర్ఫన్ ఆర్ సెమీ ఆర్ఫన్ అంటే ఒకవేళ ఫాదర్ ఉండి మదర్ లేకపోవడం మదర్ ఉండి ఫాదర్ లేకపోవడం ఇలా సెమీ ఆర్ఫన్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఆర్ఫన్ కాకపోతే నో అని పెట్టుకోవచ్చు నాట్ అప్లికేబుల్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఆర్పన్ కాకపోతే ఆర్పన్ అయితే ఆర్ఫన్ పెట్టేసుకోండి సెమీ సెమీఆర్పన్ అంటే చెప్పాను కదా తల్లిదండ్రులు ఒకరు ఉండి ఒకరు లేకపోవడం ఇన్ కేస్ కోవిడ్ నైన్టీన్ వల్ల ఏమైనా సరే వాళ్ళ పేరెంట్స్ని కోల్పోతే కోల్పోయి ఉంటే కోవిడ్ నైన్టీన్ అని పెట్టుకోవాలి తర్వాత కోవిడ్ నైన్టీన్ సెమీఆర్ఫన్ కోవిడ్ నైన్టీన్లోనే వాళ్ళు తల్లిదండ్రులని ఎవరినైనా కోల్పోయి ఉంటే కోవిడ్ నైన్టీన్ ఆర్పన్ అని పెట్టుకోవాలన్నమాట మేజర్గా ఏంటి అంటే ఈ కస్తూర్బా లాంటి సంస్థలు ఏంటంటే ఆర్పన్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది ఈ ట్రస్ట్స్ లాంటివి అయితే కాకపోతే నాట్ అప్లికేబుల్ కాదు కాబట్టి పెట్టుకున్నా సరే మనకు చాయిస్ అయితే ఎక్కువే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మెరిట్ బేసిస్ మీద తీస్తారనుకుంటున్నాను నేనైతే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి ఫ్యామిలీ డీటెయిల్స్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మనం ఇచ్చే డీటెయిల్స్ బట్టే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ అప్లికేబుల్ పెట్టామనుకో మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సెమీ ఆర్ఫన్ పెట్టుకున్నట్లయితే ఎవరైతే గార్డియన్ ఇప్పుడు మదర్ ఉన్నారనుకో కొందరికి మదర్ ఉండి ఫాదర్ విడిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు ఆర్ఫన్ పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ గార్డియన్ నేమ్ ఇచ్చుకొని వాళ్ళ డీటెయిల్సే ఫిల్ చేయాల్సి వస్తుంది నాట్ అప్లికేబుల్ పెట్టుకున్నామంటే మొత్తం అందరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఫాదరు మదర్ డీటెయిల్స్ రెండు కూడా ఫిల్ చేయాలన్నమాట నెక్స్ట్ రేషన్ కార్డు మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి ఇది మ్యాండేటరీ అయితే ఏం కాదండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ లేనట్లయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు రిజర్వేషన్ ఇచ్చేయాలి ఎస్టీ అయితే ఎస్సీ బీసీ అయితే బీసీ సో సబ్ క్యాస్ట్ ఏవైతే సబ్ క్యాస్ట్ ఉందో ఆ సబ్ క్యాస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిలీజియన్ హిందూ అయితే హిందూ ఇంకా కేటగిరీ ఏదైతే అది ఆ క్యాటగిరీ అయితే మనం ఫిల్ చేయాలి ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత కింద అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్ వచ్చేసరికి మీది ఏ డిస్టిక్ట్ అనేది ఇంకా కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే యాడ్ అవ్వలేదండి ఇక విశాఖపట్నం అయితే విశాఖపట్నం పాత డిస్ట్రిక్ట్స్ విజయనగరం అయితే విజయనగరం సో ఏది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క మండలం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన విలేజ్ సెలెక్ట్ చేసుకోండి డోర్ నెంబర్ స్ట్రీట్ అండ్ పిన్ కోడ్ అనమాట మీరు సెలెక్ట్ చేసుకునే బట్టి ఉంటుంది పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటారు కింద ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎస్ఎస్సి డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ ఇన్ వీచ్ ది క్యాండిడేట్ ఇన్ ఈ స్టడీ అని అంటే ఎస్ఎస్సీ ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నాడు అనేది ఇచ్చుకోవాలి టెన్త్ క్లాస్ ఎక్కడ కంప్లీట్ అయ్యింది అన్నర్ది ఒకవేళ ఇన్ కేస్ పాస్ట్ స్టూడెంట్ కానీ ఆ టెన్త్ క్లాస్ కేజీబీ చదువుకుంటే కేజీబీ అని ఇచ్చుకోవాలి లేదు గవర్నమెంట్ హై స్కూల్ వెల్ఫేర్స్ హాస్టల్స్ ఎంటెన్స్ సంథింగ్ ఏవైనా సిబిఎస్ఈ స్టడీస్ ఏవైనా చేసి ఉంటే అదర్స్ మీద క్లిక్ చేయాలి ఎస్ఎస్సి స్టడీడ్ స్కూల్ నేమ్ విత్ ఫుల్ అడ్రస్ తను చదువుకున్నది స్టూడెంట్ ఎక్కడైతే కంప్లీట్ చేసుకున్నాడు ఎడ్యుకేషన్ టెన్త్ ఆ అడ్రస్ అనేది అక్కడికి వెయ్యాలి వెదర్ ద స్కూల్ ఈజ్ రికగ్నైజ్డ్ ఆర్ నాట్ ఎస్ అని పెట్టుకోవాలి ఎందుకంటే రికగ్నైజేషన్ బోర్డు నుండే కంపల్సరీగా ఉంటుంది టైప్ ఆఫ్ స్టడీ అనేది తెచ్చుకోవాలి వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ ఎక్కువ చేసి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ సంబంధించి పెట్టుకోవాలి ప్రైవేట్ అయితే మిగతా సీబీఎస్ఈ స్టడీస్ చేసి ఉంటారు కొందరు ఎస్టీఎన్సెస్ అండ్ సంథింగ్ అలాంటి వాళ్ళు అయితే ప్రైవేట్ పెట్టుకోవచ్చండి లేదు అంటే మనము రెగ్యులర్ పెట్టేసుకోవాలి మీడియం ఆఫ్ స్టడీ టెన్త్ క్లాస్ ఏ మీడియం తెలుగు ఆర్ ఇంగ్లీష్ మేజర్ ఇదే ఉంటుంది కాబట్టి అదే పెట్టుకోవాలి నెక్స్ట్ కింద స్క్రోల్ చేసినట్లయితే కాలేజ్ అప్లయింగ్ ఫర్ డిస్ట్రిక్ట్ అనమాట అంటే ఇక్కడ మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అంటే ఎక్కడ మనం అప్లై చేయాలనుకుంటున్నాము అనేసి సో విశాఖపట్నం అంటే విశాఖపట్నం విజయనగరం అయితే విజయనగరం అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ఆ పరిధిలోని లిస్ట్ ఆఫ్ అయితే చూపిస్తుంది ఎన్ని కేజీబీ కాలేజెస్ ఉన్నాయో అవి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెద్దబైలు అనుకుందాం సెలెక్ట్ చేశాను అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఏదో ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి స్టూడెంట్ డేటా అయితే ప్రెజెంట్ నా దగ్గర లేదు కాబట్టి బట్ చాలా ఈజీగానే ఉంటుంది కంప్లీట్ ప్రిఫరెన్స్ అయితే ఈజీగానే ఉంటుందండి మీకు వరి అయితే ఏం లేదనమాట సెలెక్ట్ చేసుకుందాం ఓకే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫోటో అయితే అప్లోడ్ చేయాలండి జాగ్రత్తగా ఫోటో అండ్ సైన్ దగ్గర రిజెక్షన్స్ అయితే వస్తాయండి కొంచెం కేర్ఫుల్గా చూడండి ఇక్కడ స్కాన్ ఓన్లీ ద ఫోటోగ్రాఫ్ ప్లీజ్ డూ నాట్ స్కాన్ ద కంప్లీట్ పేజ్ ఓన్లీ ఫోటో మాత్రమే స్కాన్ చేయమంటున్నాడు కంప్లీట్గా పేజ్ ఏ ఫోర్ పేజ్ అయితే స్కాన్ చేయొద్దని చెప్తున్నాడు అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ సిగ్నేచర్ అటాచ్ చేయాలా అనే డౌట్ అయితే కంపల్సరీగా ఎస్ సిగ్నేచర్ అటాచ్ చేయాలనే డౌట్ అయితే కంపల్సరీగా మనకు రైజ్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ది ఎంటైర్ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఫోటో ఈజ్ రిక్వైర్డ్ టు బి స్కానర్డ్ స్టోరేజ్ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలంటున్నాడు ఫోటో జేపీజీ పీడిఎఫ్ అయితే అవసరం లేదు అండర్ ఫిఫ్టీ కేబి సైజ్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విడ్త్ అయితే ఉండాలి హైట్ వచ్చరికి ఫోర్ పాయింట్ ఫైవ్ విడ్త్ అయితే ఉండాలి యాస్టిజ్గా మీరు పెయింట్లో చేసుకున్నా సరే సేమ్ సేమ్ సైజే వచ్చేస్తుంది ఫిఫ్టీ అండర్ కేబీలో వచ్చేస్తుంది దీని గురించి వీడియో కూడా చేస్తానండి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి అలాగే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి మనం ఫోటో రీసైజ్ చేసుకోవచ్చు కావాల్సిన ఫిఫ్టీ అండర్ ఫిఫ్టీలో రీసైజ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్స్ కోసం సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా షో చేయడం జరుగుతుంది మీరు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎటువంటి ఫోటో లేదు సో జగన్ సార్ ఫోటో ఉంది సో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కింద యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాలి యాక్చువల్గా నేను ఏమీ ఫిల్ చేయలేదు కాబట్టి ఇలా సో ఒకవేళ ఫిల్ చేస్తే ఫుల్ అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది అప్లికేషన్ వచ్చిన తర్వాత కింద ప్రింట్ ప్రివ్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి కన్ఫర్మ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా సేవ్ పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ లేదా స్టూడెంట్కి అయితే ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు ఇన్ కేస్ అన్నీ అయిపోయింది స్టూడెంట్ కానీ ఇన్ కేస్ ఫర్గెట్ అయితే ఎప్పుడైనా సరే అంటే తన లాగిన్ ఆధార్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళి ఇంటర్ ప్రింట్ ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ నాట్ ఎట్ కంప్లీటెడ్ అని వచ్చింది కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అక్కడ ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంది మీరు ఆ విధంగా ప్రింట్ తీసి ఇచ్చవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇంటర్ కేజీబీ ఇంటర్ సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ అయితే అండి మొబైల్లోనే చేసుకోవచ్చు ఎటువంటి మీరు ఇంటర్నెట్ సెంటర్స్ కానీ వెళ్ళి వరీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాము డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కేజీబీ అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాము డిస్క్రిప్షన్ బాక్స్లో మరి ఇంకేదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ఏదైనా స్టక్కింగ్ ప్రాబ్లం ఏదైనా అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ముందుగా అందరికన్నా ముందుగా అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్